రాష్ట్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని విద్యార్థులు చక్కగా చదువుకోవాలని లక్ష్మీపురం గ్రామ సర్పంచ్ ప్రతినిధి కొల్లి ఈశ్వరరెడ్డి సూచించారు. లక్ష్మీపురం ప్రాథమిక ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థులకు వేసే వ్యాక్సినేషన్ కార్యక్రమమును మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదరికంపై విజయం సాధించాలంటే విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకోవాలని సూచించారు. అనంతరం అంగన్వాడీ కేంద్రమును సందర్శించి అంగన్వాడీ టీచర్తో ఆయన మాట్లాడారు. పిల్లలకు ఇచ్చే గుడ్లు పాలు పరిశీలించి ఇవ్వాలన్నారు. కేంద్రంలో ఇతర సమస్యల గురించి అడిగి వివరాలు తెలుసుకున్నారు. అంగన్వాడీ కేంద్రంలో ఎటువంటి సమస్యలు ఉన్నా నా దృష్టికి తీసుకువస్తే సంబంధిత అధికారితో మాట్లాడి సమస్య పరిష్కరించడానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ప్రతినిధి కాగితాల కృష్ణారెడ్డి, ప్రధానోపాధ్యాయురాలు వసంతలక్ష్మి, వీఆర్ఓ జగన్, అంగన్వాడీ టీచర్ బలివాడ శైలజ, సచివాలయం సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలకందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు లక్ష్మీపురం పంచాయతీ పరిధిలో ఉన్న స్కూల్స్ని విజిట్ చేయడం జరిగింది. అందులో భాగంగా మిడ్ డే మీల్స్ మరియు ఇక్కడ నాడు నేడు కన్స్ట్రక్షన్ తర్వాత ఇక్కడ స్కూల్స్ ఎలా ఉన్నాయో పరిశీలించడం జరిగింది. అలాగే ఇక్కడ మన టీచర్స్ ఏ విధంగా విద్యార్థులకు బోధించడం జరుగుతుంది అనేది కూడా పరిశీలించడం జరిగింది. ఈ నాడు నేడు తర్వాత పిల్లలందరూ కూడా చాలా మంచిగా ఇంగ్లీష్ మీడియం మరియు తెలుగు రెండు మాధ్యమాల్లో కూడా చాలా బాగా డెవలప్ అయ్యే విధంగా ఉన్నారని ఈ పరిశీలనలో నాకు అర్థమైంది. అందులో మన హెచ్ఎం గారు వసంతలక్ష్మి గారు, అలాగే ఇక్కడ టీచర్స్, నాతో పాటు ఇచ్చేసిన విఆర్ఏ గారు, ఇంజనీరింగ్ అసిస్టెంట్ మరియు మా కార్యకర్తలు కూడా ఇక్కడనే ఉన్నారు. సో ఈ స్కూల్ పరిశీలించాక ఇక్కడ మంచి వాతావరణం కనిపిస్తూ ఉంది. వాటర్ అయితేనేమి మంచి మొక్కలు, అదేవిధంగా ప్రతి స్కూల్స్లో ఉన్న ఫ్యాన్స్ కానీ టేబుల్స్ అన్నీ చాలా ఆహ్లాదకరంగా విద్యార్థులు భవిష్యత్తుకి ఇది ఒక ప్రైవేట్ స్కూల్స్ కూడా ధీటుగా ఇక్కడ స్కూల్స్ ఉండటం జరుగుతుంది. అందుచేతం కారణంగా లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ 20% విద్యార్థుల శాతం కూడా ఇక్కడ పెరగడం జరిగింది. ఇప్పుడు వాళ్ళకి కొన్ని క్వశ్చన్స్ కూడా అడిగేటప్పటికి చాలా మంచిగా వాళ్ళు జవాబులు ఇవ్వడం జరిగింది. విద్యార్థులు మంచి కాంపిటేటివ్ స్పీడ్తో ఇక్కడ చదువుకోవడం జరుగుతుంది. గవర్నమెంట్ స్కూల్స్ అనేవి ఇక ముందు ఇంకా మంచిగా డెవలప్ అయ్యే విధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు
ఎప్పుడైతే ఆయన అధికారంలో వచ్చాక తీసుకున్న నిర్ణయం అనేది చాలా మంచి నిర్ణయంగా ఇప్పుడు ప్రజలందరూ భావించడం చేత ఇక్కడ విద్యార్థులను జాయిన్ చేయడం జరుగుతుంది. ఈరోజు చాలా ప్రైవేట్ సంస్థలు అనేది క్లోజ్ చేయడం కూడా జరుగుతుంది. ఆ విధంగా అందులో భాగంగానే ప్రతిపక్షాలు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి ఏ విధమైన లోపాలు లేకపోవడంతో ఏదో ఒకటి చేసి రోడ్డు ఎక్కడం జరుగుతుంది. ఈరోజు నాకైతే నా పాత స్టూడెంట్ లైఫ్ అనేది గుర్తొచ్చి చాలా బాగా అనిపించింది. ఇక్కడికి వచ్చి విద్యార్థులతో గడపడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. ఇంకా ఈ అంగన్వాడీ స్కూల్స్ని కూడా మేము తనిఖీ చేయడం జరిగింది. అక్కడ కూడా మెనూ మొత్తం తనిఖీ చేయగా అందరూ చాలా కరెక్ట్గా ఇవ్వడం జరుగుతుంది. మెనూ ఏదైతే ఉందో ఆ గుడ్లు పాలు తర్వాత ఆ రోజు మెనూలో పెట్టవలసిన భోజనం వాటి కూరలు అవన్నీ కూడా కరెక్ట్గా మెయింటైన్ చేయడం జరుగుతుంది. పిల్లలు కూడా అందరిని అడిగి ప్రతి ఒక్కరిని కూడా పేరుని అడిగి వాళ్ళకి పెట్టే భోజనాలు ఈ పాలు గుడ్లు ఎలా ఉన్నాయి అడగడం జరిగింది. అందరూ కూడా చాలా బాగున్నాయని సమాధానం ఇవ్వడం జరిగింది. సో నా పంచాయతీ పెద్ద ఇక్కడ ఉన్న టీచర్స్ అయితేనేమి స్టాఫ్ అయితేనేమి అందరూ కూడా విద్యార్థులు డెవలప్మెంట్లో వాళ్ళు కూడా భాగస్వాములైనందుకు నేను చాలా సంతోషంగా. లక్ష్మీపురం పంచాయతీ సర్పంచ్ ప్రతినిధి కె ఈశ్వర్ రెడ్డి. సో ఇక్కడ ఈ స్కూల్స్తో పాటు సచివాలయం కూడా అన్నీ ఎప్పటికప్పుడు ప్రతి మంత్లీ వన్స్ నేను ఇక్కడ చెక్ చేయడం జరిగింది, ఎంక్వైరీ చేయడం జరుగుతుంది ఎప్పటికప్పుడు అందరూ ఎలా వర్క్ చేస్తున్నారు ఏంటనేది. సో నా బాధ్యతలో భాగంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది.